వస్తుంది. ఎక్కడ ఉంది? అక్కడ. బుజ్జి ఇక్కడ ఉన్నావేంటి? ఎందుకు పిలిచావు? రానయ్యా. అనయ్యా, అను అమెరికా వెళ్ళిపోతుందట. ఎందుకా పిలిచావు? రా. ఏంటనయ్య అంత తేలిక తీసి పారేశావు? రా. అను నీ ప్రేమను కాదందా? లేదురా. ఏ, నువ్వు అనుతో చెప్పలేదా? నేను అనుతో మాట్లాడతాను. ప్రియా, ఎరా బుజ్జి, నువ్వే కదరా చెప్పావు ముందు స్నేహం చేయి, ఆ తర్వాత నీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అంత స్నేహం చేసిన తర్వాత తెలిసిందిరా నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించానా అని. నేనేరా, నా మనసులో ఆమె పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను, కానీ ఆమె దృష్టిలో మాత్రం నేను ఒక స్నేహితుడిని, చాలా మంచి స్నేహితుడిని. అంతే, ఎంతో సంతోషంగా ఊరు వెళ్తున్న తనకి నా ప్రేమ గురించి చెప్పి తన మనసు బాధపెట్టి తలుచుకోలేదురా. అవునరా, నా ప్రేమ కంటే తను కోరుకున్న జీవితం తనకి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాట చెప్పడానిక ఇంతకాలం ఆమె వెంట పిచ్చి వాళ్ళ తిరిగాం. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. నాది నిజమైన ప్రేమ, ఎప్పటికీ నా ప్రేమ గురించి ఆమెకు తెలియకూడదు, మరొకరు చెప్పడానికి నేను ఇష్టపడను. అలాగే నువ్వు కూడా చెప్పవని నాకు తెలుసు. ప్రామిస్. ప్రియా, అన్నీతో మాట్లాడడానికి ఇదా సమయం? అక్కడ రిసెప్షన్ లో అల్లుడు గారు ఒంటరిగా ఉన్నారు, రా రమ్మంటుంటే. సవాలు అన్నయ్య, టైం అవుతుంది, త్వరగా రమ్మను. వెళ్ళొస్తాను పెద్ద నాన్న. వెళ్ళమ్మా. పెద్దమ్మా, నువ్వు తప్పకుండా మా ఇంటికి వస్తావు కదా? పనులు పూర్తి చేసుకుని తప్పకుండా వస్తాను, నువ్వు బయలుదేరమ్మా. బాలు ఎక్కడ? వాడెక్కడో తిరుగుతుంటాడమ్మా, వాడి కోసం ఎదురు చూడదు. ప్రియా, వీళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారమ్మా. అనయ్య, 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 అనయ్య. అన్నయ్య, ఇక్కడుండి ఏం చేస్తున్నా? నేను బయలుదేరుతున్నాను. బుజ్జి, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటన్నయ్య ఇదంతా? నీకున్న మంచి మనసు ఎవరికుంటుంది? ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ రోజు నీ ప్రేమ గురించి చెప్పేమనేదాన్ని. నేనే మీ ప్రేమ కట్టుపడ్డాను అన్నయ్య. ఇందులో నీ తప్పు లేదురా, నీ తప్పు లేదు, ఊరుకోమ్మా. ప్రియా, రామ్మ అందరూ ఎదురు చూస్తున్నారు. హాయ్ ప్రియా, ఐఎమ్ సారీ కొంచెం లేట్ అయింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. జానకి, నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోతుందండి. జానకి,
రాను. బాలు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఏ ఇంత అన్యోన్యమైన ఫ్యామిలీని నేను ఎక్కడా చూడలేదు. లోపలికి రండి. లేదు బాలు, రేపు 10 గంటలకి ఫ్లైట్. మీ అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను, కానీ వాళ్ళు ఇప్పుడున్న మూడ్ లో. చచ్చా, అలాంటిదేం లేదు. నువ్వు చెప్పకుండా వెళ్తేనే ఫీల్ అవుతారు. వెళ్దాం రా. దాన్ని చూడకుండా నేను ఉండలేనండి. రాను. అమ్మా, అను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది. రేపు అమెరికా వెళ్తుందంట. క్షేమంగా వెళ్ళిరా అమ్మా. గాడ్ బ్లెస్ యు. మీ పెద్దనాన్నగారు ఎక్కడ? పెద్దనాన్న అన్నయ్య ప్రియం దింపడానికి వెళ్ళారు. రేపటికి కానీ రారు. పర్వాలేదు, ఆయన వచ్చాక నేను చెప్తాను. నేను వెళ్ళేస్తానమ్మా. పంపించేస్తాను. బాలు, మర్చిపోకు, రేపు 10 గంటలకు ఫ్లైట్. Oh, my God.